ఇన్సిడెన్స్ని తగ్గించి సత్వర న్యాయం బాధితులకు అందే విధంగా నిందితులకు వెంటనే శిక్ష పడే విధంగా ఎక్కడ కూడా ఈ కేసులు ప్రొలాంగ్ అవి కొద్ది కూడా నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి చర్యలు పునరావృతం కాకుండా వెంటనే శిక్ష పడే విధంగా మరి చర్య తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. మరి ఆ విధంగా ఈరోజు స్టేట్ లెవెల్ మరి హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా 2.5 గంటల పాటు చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. మరి మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తరువాత జరిగినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది. మరి ప్రతి సంవత్సరం 2 సార్లు సమావేశం కావాల్సినటువంటి ఈ మీటింగ్ గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నిర్వహించకపోవడం అన్నది గత ప్రభుత్వం యొక్క ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి అన్నది తెలమవుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ సమావేశంలో. మనం చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి నేరాల సంఖ్య ఏదైతే క్రమపి తగ్గుముఖం పడుతూ ఉంది. మనకు సాధారణంగా మనకు జరిగేటువంటి నేరాలలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ సంవత్సరం 1.1% మాత్రమే నేరాలు నమోదైనటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం చూస్తుంటే గతంలో విచారణ సమయం చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగేది. దానిని కూడా మనం 60 రోజులకు కుదించినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనప్పుడు విచారణ సమయం ఏంటి అన్నది మనం చూస్తే యావరేజ్గా 50 రోజుల్లోనే పోలీస్ వారు దర్యాప్తు పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత తీసుకున్న వెంటనే వారు ఒకటే చెప్పారు, తప్పు ఎవరు చేసినా కానీ క్షమించొద్దు అని. మరి అదే ప్రకారంగా మరి ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్లో సీతానగరం కేసులో కానివ్వండి, అదేవిధంగా బాపట్ల ఇన్సిడెంట్లో కానివ్వండి, అదేవిధంగా ఏ సంఘటన జరిగిన కాశీబుగ్గ శ్రీకాకుళంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో కానివ్వండి, ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, తద్వారా వారికి నష్టం చేకూర్చినటువంటి ఘటనల్లో మరి డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు అధికారుల మీదే యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఏదైతే ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది. మరి ఏవైతే కేసులు నమోదైనాయో వాటిని విచారణ పూర్తి చేసుకొని శిక్ష పడిన కేసులు కూడా చూస్తే మనము దాదాపు గతంలో మనకు 3.6% నమోదైనటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు 7% కేసెస్లో ఈరోజు విచారణ పూర్తి చేసుకుని శిక్షలు ఖరారవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఇంకా వేగవంతం కావాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానికి కావలసినటువంటి ఏవైతే కోర్టులలో విచారణ వేగవంతం చేయాలంటే మనకు కావాల్సిన ప్రత్యేక ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అంటే వర్క్ బర్డెన్ పెరుగుతూ ఉంది కాబట్టి వారికి అదనంగా ఒకరిని కానీ ఇద్దరిని కానీ అదనంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా కేవలం ఈ కేసులను విచారణ చేయడం కోసం అని చెప్పేసి నియమించాలనేది కూడా ఒక సూచించడం జరిగింది. దాని ప్రకారంగా కూడా మనకు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేయడానికి కావలసినటువంటి న్యాయస్థానాలను బలోపేతం చేసే దిశగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం దిశకి ఏవైతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ 3 ప్రాంతాలలో మనం తిరుపతిలో, విశాఖపట్నంలో, విజయవాడలో ఏర్పాటు చేసుకోబోతున్నామో మరి అవి కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా దర్యాప్తు వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. 2 రకాలుగా కూడా మనకు ఈ ఫారెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు త్వరితగతిని కూడా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఇంకా ఒక 66 పోస్టులు ఏవైతే ఉన్నాయో
కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవాల్సినటువంటి పోస్టులు ఉన్నాయి. అవి కూడా త్వర వెంటనే పూర్తి చేసి వాటిని కూడా త్వరగా ప్రారంభించవలసినటువంటి ఆవశ్యకతను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏదైతే మనం చూస్తే గతంలో మనకు ఎస్సీ ఎస్టీల మీద ఈ ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలా అని చెప్పి ఆ గడిచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, ఈరోజు దళితులకు అదేవిధంగా గిరిజనులకు సముచిత స్థానం కల్పించి ఈరోజు వారి సమస్యల మీద వెంటనే స్పందించి ఈరోజు ఇంత సుదీర్ఘంగా చర్చించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రతి 6 నెలలకు కూడా ఈ మీటింగు కండక్ట్ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కానివ్వండి, మండలాల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వీటిని పూర్తిగా ఏవైతే మనం గతంలో పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉందో దాన్ని తిరిగి యాక్టివేట్ చేసి మరి కలెక్టర్స్ కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి వెళ్ళి దళిత వాడల్లో మరి వారానికి ఒకసారి తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మమేకం అవ్వాలి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. ఈ సూచనలన్నీ అమలులోకి వచ్చి ఈరోజు దళితుల్లో గిరిజనుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేలాంటి ఈ మీటింగ్కు వచ్చి ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ఈ యొక్క సిఎస్ గారు, డీజీపీ గారు, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీటింగ్కు వచ్చి వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడం, మరి వారందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తీసుకుని వచ్చి మళ్ళీ 6 నెలల్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నవే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి స్టేట్ లెవెల్ హై పవర్ కమిటీ మీటింగ్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అంటే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఒక రక్షణ కల్పించే విధంగా, వారికి వారి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా, మరి ముఖ్యంగా వారి రక్షణకు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అతి పవర్ఫుల్ చట్టం ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అంటే ఎస్సీ ఎస్టీ మరి అత్యాచారాల నిరోధక చట్టం 1989, దాని యొక్క అమలు తీరుపై మరి విశ్లేషణ చేసి మరి సమీక్షించే ఒక ఈ యొక్క సమావేశం ఈరోజు జరగడం జరిగింది. ఈ సమావేశంలో మరి ఇది హై పవర్ కమిటీ అన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరి సభ్యులు ఎవరైతే ఉన్నారో, మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్స్, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారి, అట్లాగే హైకోర్టు నుంచి అడ్వకేట్ జనరల్, మరి పోలీస్ ఉన్నతాధికారులు, మరి అట్లాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు, శాసన మండలి, శాసనసభ, అట్లాగే మంత్రులు, మరి సభ్యులు అందరూ మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం నిజంగా చాలా ఆనందదాయకం, శుభ సూచకం, అట్లాగే ఒక ఇంత బాధ కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద, ఇంత ముఖ్యమైన సమావేశం 8 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉందంటే, 2013 తర్వాత చెప్తా ఉన్నారు ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కన్వీనర్గా సెక్రటరీ గారు, 2013 తర్వాత ఈ యొక్క సమావేశం జరగలేదని. అంటే ఈ యొక్క చట్టం అమలు తీరు మరి ఏ విధంగా ఉందో, గత పాలకులు మరి దాని మీద సమీక్ష జరపలేదంటే, మరి బడుగు బలహీన వర్గాల గురించి వారి మీద జరుగుతున్నటువంటి దాడులు, మరి లేకపోతే వారి మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఏ విధంగా వారు మరి అరికట్టగలరు అనే ఒక ప్రశ్న ఈరోజు నిజంగా దళితుల మధ్యలో మరి ఈరోజు ఉత్పన్నం కాక మానదు. ఇలాంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల మీద, ముఖ్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు వాస్తవాలకు దూరంగా మరి ఈరోజు మాట్లాడుతూ ఉండడం, ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా నిజంగా నిజాలను నిగ్గు తేల్చే విధంగా ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, అట్లాగే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానివ్వండి, వారు చెప్పినటువంటి ఈ యొక్క గణాంకాలే మరి సాక్ష్యంగా ఎవరు నిలుస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజంగా
ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఈ చట్టం అమలు తీరులో చాలా మరి ఇబ్బందులు ఉన్నాయి. చాలా మరి వరకు దీని మీద మరి కొంచెం నెగ్లిజెన్స్ కూడా ఉన్న పరిస్థితి మనం గమనించడం జరిగింది. ఎందుకంటే 8 సంవత్సరాల పాటు రివ్యూ కూడా లేని పరిస్థితుల్లో మరి హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్లు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, అట్లాగే ఛార్జ్షీట్ ఫైలింగ్ కానివ్వండి, జడ్జిమెంట్ ఇవ్వడం కానివ్వండి, సత్వరంగా మరి ఒక తీర్పు చెప్పడంలో కానివ్వండి, ఇన్ఆర్డినేట్ డిలే, మరి పూర్తి జాప్యం, మరి కాల జాప్యం జరుగుతున్న విషయం. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చూస్తే 264 రోజుల నుంచి 186 రోజులు తగ్గడం, దాని తర్వాత 178, తర్వాత చివరకు 60 రోజుల్లోపు చేయాల్సినటువంటివి, ఈ విధంగా నెలల తరబడి జరుగుతున్న పరిస్థితుల్లో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో తీసుకున్న గణాంకాలు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం, మీరు చూడొచ్చు. ఈ యొక్క గణాంకాలను చూపెట్టి చూస్తే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ 50 డేస్కి వచ్చిందని చెప్పడం నిజంగా చాలా మరి మేము ఈరోజు గర్వంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఛార్జ్షీట్ ఫైలింగ్ కూడా 60 రోజుల్లో ఫైల్ చేయాల్సినటువంటి ఛార్జ్షీట్స్ కూడా ఏళ్ల తరబడి మరి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ దాని మీద సమీక్ష చేస్తే ఇవి తగ్గుతాయి. అవి కూడా మరి ఒక 50 శాతం వరకే ఉండేవి. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 రోజుల్లో ఫైల్ చేయాల్సినటువంటి ఛార్జ్షీట్ సంఖ్య ఈరోజు 78% పెరిగింది. దీన్ని 100% చేసుకోవాలనే ఒక టార్గెట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లాగే మరి ఈరోజు సాంఘిక సంక్షేమ మంత్రి వారు చెప్పారు ఏ విధంగా ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ చట్టం కింద ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, లేకపోతే ఈ బడ్జెట్ ఇది అని చెప్పి మీనమేషాలు లెక్కేస్తూ వెయిట్ చేయకుండా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల వరకు ఎక్స్గ్రేషియా రూపేణ చెల్లించిన ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పడం ఈరోజు నిజంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ ఎక్స్గ్రేషియా ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మరి ఈ యొక్క చట్టం పరిధిలోకి వస్తున్నటువంటి మరి ఈ యొక్క ఆర్థిక సహాయానికి ఆదనంగా ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఉద్యోగాలు ఈ చట్టం కింద ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మర్డర్ కేసెస్లో మరి అట్లాగే రేప్ కేసెస్లో మరి సాధారణంగా ప్రధానంగా ప్రయారిటీ మర్డర్ కేసెస్లో మరి బాధితులకు మాత్రమే ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రేప్ కేసెస్కు సంబంధించినటువంటి మరి బాధితులకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చాలా వరకు పెండెన్సీ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు కూడా మర్డర్ కేసు అట్లాగే రేప్ కేసెస్లో కూడా మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి ఈరోజు దిశానిర్దేశం చేస్తూ అట్లాగే ఫైనాన్స్ మరి డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారే ఈరోజు స్వయాన చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఈ యొక్క చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మరి ప్రివెన్షన్ యాక్ట్ చట్టం అమలు తీరు చాలా ఆశాజనకంగా ఉంది, చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది, కాబట్టి ఇది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మరి ఉందనే సంగతి కూడా వారు చెప్పడం ఈరోజు మేము ఏదో చెప్తున్నట్టు కాదు. మరి ఈ హై పవర్ కమిటీలో అట్లాగే మరి పాల్గొన్నటువంటి అడ్వకేట్ జనరల్ వారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేక కోర్టులు కానివ్వండి, పెండెన్సీ కేసుల పెండెన్సీ కానివ్వండి, స్పెషల్ కోర్ట్స్ కానివ్వండి, ఖచ్చితంగా వీటిని ఏర్పాటు చేయడంలో హైకోర్టు కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా ఈ వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ విధంగా మరి ల్యాండ్ ఎక్కడైతే భూమి మరి ఈ ఇచ్చే మరి కార్యక్రమాల్లో ఎక్కడ పెండెన్సీ ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైన కేసుల్లో బాధితులకు అలాంటి చోట్ల కూడా భూమి కొనుగోలు చేసైనా కూడా వారికి ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాబ్స్ గురించి అట్లాగే ల్యాండ్ ఇవ్వడం గురించి కూడా చాలా స్పష్టమైన మరి ఆదేశాలు మరి వారు ఇవ్వడం జరిగింది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించే దిశలో మరి వారి ప్రతినిధులుగా ఈరోజు మంత్రిమండలి దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అంటే కలెక్టర్లు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, మరి ఈరోజు మీ ముందర ఈరోజు మేము మంత్రులుగా
దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులుగా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ మరి మినిస్టర్ కానివ్వండి, అట్లాగే ఉమెన్ వెల్ఫేర్ కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, ఈరోజు మరి మేము ఉన్నామంటే మా గురించి మరి ముఖ్యమంత్రి గారు గర్వంగా అనేక సందర్భాల్లో పదే పదే మరి ఈరోజు మా మంత్రులు ఈరోజు మేము బాగా పనిచేస్తూ ఈరోజు వారికి అవకాశం కల్పిస్తున్న మరి పరిస్థితులను చూస్తూ ఉంటే ఒక భరోసా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నది, ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వారికి ఈరోజు కలుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క సుదూర్భావ వాతావరణాన్ని పాడు చేయొద్దని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వారికి మేము హితో పలుకుతా ఉన్నాం. చెప్తా ఉన్నారు దాడులు జరిగాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, రండి ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా మీ ముందు మేము గణాంకాలు ఉంచుతాం. గత 2014 నుంచి 18 వరకు ఏ విధంగా కేసులు నమోదయ్యాయి, దాని తర్వాత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క కేసులు తగ్గుముఖం పట్టాయి, ఏ విధంగా కేసుల పరిష్కారం శాతం ఈరోజు హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏ విధంగా మరి పెరిగాయి, ఏ విధంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కానివ్వండి లేకపోతే ఈ యొక్క ఛార్జ్షీట్ ఫైలింగ్లో కానివ్వండి ఏ విధంగా మరి పురోగతి కనపడుతూ ఉందో మీరు చూడండి. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ కానివ్వండి, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వండి, దాన్ని తీసుకొని దానికి కులం రంగు పులిచి లేకపోతే మతం రంగు పులిచి పులిమి ఏదో విధంగా లబ్ధి పొందాలని ఈరోజు ప్రతిపక్షాలు చూస్తుండడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క చట్టం అమలు ఏ విధంగా జరుగుతుందో మరి దాన్ని సమీక్ష సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈరోజు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కులంకషంగా దాన్ని చర్చిస్తూ అందరికీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ అవకాశాలు కల్పిస్తూ వారి సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు ఒక దిశానిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ సెల్ ఏదైతే ప్రొటెక్షన్ సెల్ ఉందో ఈ సెల్ను ఇంకా బలోపేతం చేస్తూ దీన్ని ఈ యొక్క సెల్ యొక్క వ్యవస్థను మరి క్షేత్రస్థాయిలో అంటే మరి గ్రామ సచివాలయం వరకు తీసుకెళ్ళి మరి అందరికీ ఒక అవగాహన కల్పించే విధంగా మరి వీలైతే మరి అవకాశం ఉంటే విద్యాశాఖ తరఫు నుంచి కూడా ఈ యొక్క క్యాంపెయినింగ్ మోడ్లో ఈ చట్టం మీద ఈ చట్టం ద్వారా ఏ విధంగా మరి బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ కల్పిస్తుందో మరి అవగాహన కల్పించే విధంగా క్యాంపెయినింగ్ మోడ్లో ముందుకు తీసుకుపోయే విధానాలను ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క మీటింగ్స్ రెగ్యులర్గా ఈ యొక్క హై పవర్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ అండ్ ఎస్సీఎస్టీ ఈ అట్రాసిటీస్ ప్రివెన్షన్ చట్టం మీద అమలు తీరు మీద అది మరి జిల్లా స్థాయిలో కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడానికి ఈరోజు మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒక కార్యాచరణ రూపొందించు దాని ద్వారా మరి ముందుకెళ్తూ అంటే మరి దళిత వర్గాలకి ఒక భరోసా కల్పించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఈరోజు తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా మనం చేసుకుంటాం. జరుపుతామని గౌరవ ముఖ్యమంత్రి సమయం కూడా ఇచ్చారు, అయితే కరోనా కారణంగా అధికారులు కరోనా కారణంగా వాయిదా వేయాలని కోరడం మీద అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికైనా ఇంకా 2 ఇయర్స్ పూర్తి కాలేదు మా ప్రభుత్వం వచ్చి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 6 నెలలకు ఒకసారి ప్రతి 6 నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఈ కేసుల మీద జరుగుతున్న జాప్యాన్ని కానీ విక్టిమ్స్కి జరుగుతున్నటువంటి ఇచ్చే రిలీఫ్ మెజర్మెంట్స్లో ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటిని కూడా మొత్తం అందరి మీద సమీక్షించి బాధితులకి సత్వర న్యాయం, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఎవరికైతే శిక్ష పడాలో వాళ్ళందరూ కూడా వెంటనే శిక్ష పడే విధంగా చర్యించుకోవడం ఈ ప్రభుత్వం ముందుంటుంది. అసలు జరగదు కదా, ఎస్సీ పెట్టుకోవడం అనేది ఉండదండి. ఇప్పుడు అంటే కేసు ఏంటన్నది చూడ, కేసు నమోదు అన్నది ఎవరన్నా కేసు పెడితే తీసుకోవడం జరుగుతుంది, కానీ ప్రత్యేకించి వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకుంటే ఆ కేసు అన్నది ఎస్సీల మీద ఎస్సీలకి పెట్టుకుంటే వీగిపోతుంది. అది
ఫస్ట్ వెరిఫై చేయాలి కదండి, తీసుకోవాలి. తీసుకోకపోతే కేసు కూడా తీసుకోవట్లేదని మీరే మాట్లాడతారు కదా. సో అది కేసు కట్టేటప్పుడు తీసుకుంటారు వాళ్ళు. చెప్పిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది జరుగుతుంది. అంటే ఎస్సీల మీద ఎస్సీలు పెట్టుకోవడం అన్నది ఉండదండి. ఖచ్చితంగా అండి, ఈరోజు చర్చించిన దాంట్లో అన్నీ కూడా జరిగినాయండి. అంటే ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో జరుగుతున్నప్పుడు ఈ అంటే కొంత అవగాహన కల్పించడానికి కూడా ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ చట్టాల మీద చాలా వరకు అవగాహన లేకుండా ఉండడం వల్ల జరిగేటువంటి చిన్న చిన్న లోపాలను నివారించడం కోసం అని చెప్పేసి ఈరోజు ఏవైతే ఎస్సీ ఎస్టీ చట్టాలు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈరోజు ఈ పుస్తకాలు కూడా డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి అందజేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అయి ఉండొచ్చండి, ఇప్పుడు అందరికీ అన్ని మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఉండాలి. అందుకనే ఏదైతే క్షేత్రస్థాయిలో అలాంటి చిన్న చిన్న లోపాలు జరగకుండానే పూర్తి స్థాయిలో డీజీపీ గారు అందరికీ కూడా ఒక రోజు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎక్కడ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, మన చట్టాల మీద మళ్ళీ ఒకసారి అందరికీ అవగాహన కల్పించేలాగా వాళ్ళకి ఒక వర్క్షాప్ కూడా ఒక రోజు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకించి మళ్ళీ ఈ యొక్క చట్టాల మీద కూడా ప్రత్యేక అవగాహన కల్పించడానికి కూడా వారు ఒక వర్క్షాప్ నిర్వహించడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఇంకా ఏదైతే మనం చూస్తే గతంలోకి పోల్చుకుంటే దర్యాప్తు అన్నది మనకు ఎన్ని రోజులకి కూడా జరిగేది కాదు. దాన్ని అరవై రోజులు దాన్ని ఈరోజు 50 రోజులకు తీసుకొచ్చారు. అంటే వెంటనే స్పందించడం కానివ్వండి, దాని మీద విచారణ చేపట్టడం వలన కానివ్వండి, ఈ యొక్క డేస్ అన్నవి కుదించడం అంటే తగ్గించుకోవడం జరుగుతూ ఉంది. అంటే మనము యాక్షన్ తీసుకుంటున్నామన్న దానికి ఈ యొక్క డేస్ ఇదివరకు 120 రోజులు 130 రోజులకు కూడా జరగనటువంటి విషయాలు ఈరోజు 50 రోజుల్లో జరుగుతున్నాయంటే ఏంటంటే డిపార్ట్మెంట్ వెంటనే స్పందిస్తుంది అన్నదానికి ఒక నిదర్శనం. అది ఈరోజు రాలేదండి, ఎందుకంటే అన్నీ ఒకేసారి చర్చించలేం కదా. ఆల్మోస్ట్ 2.5 గంటలు అంటే చాలా విషయాలు చర్చించడం జరిగింది. మీరు చెప్పారు కాబట్టి ఈసారి చర్చిస్తాం. అవన్నీ కూడా వచ్చినాయండి, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నిజంగా జరగకపోయినా కానీ కేసు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది అది నిజమైనటువంటిదా కేదా లేదా అన్నది. లేదంటే ఇప్పుడు మనకు జాప్యం జరుగుతున్నప్పుడు కొంతమంది బెదిరింపులకు గురి చేసి వాళ్ళని ప్రలోభపెట్టి లేదంటే అది వాళ్ళు ఏదైతే అంటే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఎలా స్పందించాలి అన్న దాని మీద కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అలాంటి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళని బెదిరించకుండా ఉండేదానికి కూడా ఈరోజు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి సంబంధించి హైపవర్ కమిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరగటం రకంగా ముదాహం. ఎందుకంటే గత 9 సంవత్సరాల క్రితం ఇలాంటి రాష్ట్రంలో దళితులకు సంబంధించి వాళ్ళ చట్టాలు అవగాహన వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన రావటం అనేది పాత ప్రభుత్వాలు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2.5 గంటలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇదివరకు ఎలాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సరిచేయాలి, రాజ్యాంగబద్ధంగా వారికి ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలనే దాని మీద సుదీర్ఘ చర్చ జరగడం జరిగింది. 3 మంత్రులు వారి యొక్క లెక్కలతో ప్రత్యేకంగా చూపించారు. నేను ఒక విషయాన్ని మాత్రం రాజ్యాంగబద్ధంగా ఫార్మర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మీ ద్వారా తెలియపరచాల్సిన విషయం కూడా ఉంది.
అసమానతలు, టెంపుల్ ఎంట్రీ అని లేకపోవటం, జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, రాష్ట్రంలో ఇన్ని చట్టాలు వచ్చినా అక్కడక్కడ లేకపోలా. వాటిని ఎరాడికేట్ చేయటానికి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రత్యేకంగా ప్రతి వారము ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటానికి పిఓ యాక్ట్ ఏ విధంగా చెప్తా ఉందో వాటిని అవగాహనతో పని చేయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ముదాఫం. దాంతోపాటు కేసుల్లో ఇందాక చెప్పారు ఎస్సీ ఎస్టీ హక్కులను ఏ విధంగా రక్షించాలని కోరుకుంటామో అలాగే అవతల ఉన్న వారి మీద కూడా ఎక్కడ తప్పుడు ఆలోచనలు తప్పుడు కేసులు కూడా రాకుండా ఉండడానికి సత్వరమే పోలీస్ వ్యవస్థ ఒక ర్యాపిడ్గా ఫేజ్డ్ మేనర్లో తక్షణమే వారికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తే ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నటువంటి తప్పుడు కేసులు కూడా నల్లిఫై అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి న్యాయబద్ధంగా కేసులని మరి విచారణ చేయించడానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఒక్క కమిషన్ కూడా రిపోర్ట్ అనేది రాలా. జస్టిస్ ప్రణయ్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ నేను కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తర్వాత ఈ రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన కమిషన్ రిపోర్ట్స్ తీసుకురాలా. నేను ఇచ్చిన రిపోర్ట్స్ కూడా పొందింది మరి 2007లో ఇచ్చిన రిపోర్ట్స్ 7, 8 ఇవి తర్వాత ప్రభుత్వాలు ప్రక్కన పెట్టినాయి. ఇలాంటి కొన్ని రిపోర్ట్స్ వచ్చి అవగాహన ప్రజల్లో కల్పించి అవేర్నెస్ కల్పిస్తే ఎవరికైనా దళితులతో పాటు ఎస్సీ ఎస్టీలతో పాటు మిగిలిన కులాల వారికి కూడా ఒక మంచి సౌద్ర వాతావరణం కొనసాగిద్దని ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇలాగే ప్రతి కేసు విషయం కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయటం కానీ పోలీస్ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయటం కానీ మరి ప్రత్యేకమైన కోర్టులు పెట్టి మరి సత్వరమే న్యాయం చేసే విధంగా కానీ కాంపన్సేషన్ ఇచ్చే విషయంలో కానీ పెండింగ్ ఉండకుండా మరి ఒకసారి ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఇన్వాల్వ్ అయితే మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత డిఎస్పీ హోదా అధికారి ఎంక్వైరీ చేయాలి. అది కూడా లేట్ అవ్వకుండా సత్వరం త్వరగా చేయడానికి మరి దాదాపు 50 రోజుల్లో కుదించటం, తద్వారా ఒక మనోధైర్యం కలగటానికి పేదలకు ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం కలుగుతుంది. ఉద్యోగ విచ్చం ఇచ్చే విషయం కానీ ప్రతి అంశాన్ని ఈరోజు దరిదాపు మరి సుదీర్ఘంగా చర్చించడం రాబోయే రోజుల్లో మంచి సంకేతాలు. ఒక్క రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ హక్కులతో పాటు మిగిలిన కులాలకు కూడా ఒక భరోసా కల్పించి అందరూ కలిసి ఉండాలనే వాతావరణం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని మరి తీసుకోవడం అనేది చాలా ముదాహంగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగబద్ధంగా వారికి ఉన్న హక్కులు ఉన్నాయి, అనవసరంగా గొడవలు పడద్దు, చట్టం ఉంది, ఆ చట్టంలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే శిక్షిస్తారు, శిక్షలు పడతాయని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రాష్ట్రంలో ఉన్న దళిత లోకమంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా మేము శిరోధార్యంగా మరి చాలా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతాక ఆస్కారం కలుగుతుందని తెలియపరుస్తూ మరి ఈ యొక్క సమావేశాన్ని అందరూ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి చిట్ట చివరి మరి తల్లికి మరి ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. కాబట్టి సంబంధిత మరి ఆ హెడ్ మాస్టర్ డిఓ గారు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఖచ్చితంగా మరి ఈ యొక్క దీని మీద చర్యలు తీసుకోవాలనే విధంగా ఖచ్చితంగా ఆ టీచర్ మీద కూడా చర్యలు తీసుకుంటాం. వర్తించాలంటే ఒక దాని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారం వారికి ఎక్కడైనా ఏమాత్రం అది కారు పొరపాటున కారు ఉన్నట్టు ఫోర్ వీలర్ ఉన్నట్టు పడినా లేకపోతే ఆ 6 మంత్స్ ఈ కరెంట్ బిల్లు ఎక్సెసివ్ అయినా లేకపోతే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్కమ్ లిమిటు ఇలాంటివి ఏదైనా గవర్నమెంట్ జాబు ఇలాంటివి ఏదైనా కూడా టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని 43 లక్షలు పైచిల్కి ఇస్తున్నారండి. ఎక్కడైనా టెక్నికల్ మిస్టేక్స్ వస్తే తప్పితే కావాలని ఎవరికి కూడా అమ్మఒడి అన్నది రాకుండా ఉన్నది లేదు. ఆ టెక్నికల్ మిస్టేక్స్ క్లారిఫై చేయాలంటే ఇమీడియట్గా జరగట్లేదు, ఎందుకంటే సిస్టమ్ తీసుకోవడము అవన్నీ కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో కొన్ని లాస్ట్ టైము కొన్ని జరిగినప్పుడు అవి రెక్టిఫై చేసుకున్న వాళ్ళకి ఈ ఇయర్ వచ్చింది అమ్మఒడి. కాబట్టి అలాంటి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా రెక్టిఫై చేయించుకుంటే వాళ్ళకు కూడా అమౌంట్స్ రావడం జరుగుతుంది.
ప్రశ్న ఉంటుంది ఏంటి రాజకీయం